క్రైస్తవుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే పెండం దొరబాబు అన్నారు. పిఠాపురం మండలం నవకండ వాడ గ్రామ ప్రజలు జీసస్ క్రైస్ట్ ప్రేయర్ హౌస్లో మండల పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ సమావేశంలో ముఖ్య అతిథిగా పిఠాపురం ఎమ్మెల్యే హాజరయ్యారు. పిఎంపీడబ్ల్యూఏ నాయకులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. పాస్టర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాస్టర్ల సమస్యలను సీఎం జగన్మోహన్ రెడ్డికి వివరించేందుకు కృషి చేస్తున్నామని, తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. మొదటిది చాలా సంతోషం, వారిని ప్రేమపూర్వక వేదిక మీదకి ఆహ్వానిస్తారు. మీ అందరినీ కలుసుకుని మీతో ఈరోజు పిఠాపురం నియోజకవర్గం పిఎంపి డబ్ల్యూఏ స్కాలర్షిప్ అసోసియేషన్ తరఫున ఈరోజు పెద్దలందరూ ఎంతో నియోజకవర్గంలో మూడు మండలాల్లో ఏదైతే యేసుప్రభు పాస్టర్స్ స్కాలర్షిప్ తరఫున ఈరోజున ఈ సమావేశానికి పాలు పంచుకునే అవకాశం కల్పించినటువంటి పెద్దలు జోసఫ్ గారు, ఇంకా ఇతర పెద్ద రేడిసా గారు అందరూ కూడా ఈరోజున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఏదైతే వీరు చేసే ప్రభువుకి సంబంధించి వీరందరికీ కూడా పేలర్స్ తరఫున చిన్న చిన్న కోరికలు చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ఏదైతే ఒక 20 సెంట్ల స్థలమో అది కూడా త్వరలో ఏర్పాటు చేయడానికి, అలాగే ఈ సమస్యలను నా సమస్యలుగా స్వీకరిస్తూ వీరందరికీ కూడా ఎల్లప్పుడూ కూడా నేను అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ, వీరు ఎక్కడైనా పెద్ద మీటింగ్ జరుపుకునే విధంగా వారి ఆ స్థలం ఏర్పాటు చేయడంలో అన్ని రకాలుగా కూడా ఈ సంస్థకి వీరికి నేను ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉండి నేను మనస్ఫూర్తిగా యేసుప్రభు నమ్మే వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తిగా ఈరోజున వీరందరికీ కూడా మాట్లాడడం జరిగింది. వీళ్ళతో కలిసి ఈరోజున పాల్పంచుకోవడం జరిగింది.